తవ మన్మధుడ అతి సుందరుడ నిన్ను చూచిన ఆ గనుడు అక్క ఎవరే అతగాడు. అయ్య బాబాయ్ అబ్బాయి గారు పళ్ళ అట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తుంది వరలచ్చమ్మ. రాజా అల్లుడు రాజా అల్లుడు రాజా. ఏమిటిదంతా అల్లుడు? మీ నాన్న తన కొడుకు కాదన్నా నువ్వే నా అల్లుడు అని నేనంటాను. నువ్వు ఆయన నాన్న అని పిలవకపోయినా నన్ను మామా అని పిలు, నీ కాళ్ళు కడుగుతాను. ఊరుకుంటే కాళ్ళు చేతులు కడితే బాగుంటది. రాజా మనకెంత డబ్బు ఉన్నా ఆప్యాయతలను కొనుక్కోలేం కదా, పట్నం మొదలు పడి అది అవతలు చేసుకోకు. మనం మనం అయిన వాళ్ళం. ఏది ఒక్కసారి నీ నోరారా నన్ను అత్తయ్యా అని పిలువు నాయన. ఏంటమ్మా పిలిచేది మడతలో కెడతా? నీ ముంత కాసేపు మోస్తావా? ఆ మాట ఏదో తొందరగానే బాబు, నీ పెళ్లికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు చదివించేస్తావు. ఇత్తడి పళ్ళాలు అంటే ఏంటదినా? ఈ మొత్తప్పాలే గాని వెండి పళ్ళాలే చేయించవా ఏంటి? ఎలా ఉండేదాన్ని, ఈ పళ్ళాలు మోసి మోసి సగం అయిపోయాను. అవును బాబు, ఏ ముహూర్తాన్ని పళ్ళాలు అంపడంలో ఇరుక్కున్నావో గాని ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోపైపోయావు. ఇన్నాళ్ళు ఎంటబడి అరుసు ఊరుకునేవి ఇప్పుడు మీద పడి రెక్కేస్తున్నాయి. చాలా ఊరుకో, ఎవరైనా వింటే నిజం అనుకుని నవ్విపోతారు. ఏమిటండి అలా చూస్తారు? మనకి మనమే మధ్యవర్తులు, తాంబూలం అందుకుని బాబుకి ఇవ్వండి. అట్టాగే ఇవ్వే. ఇదిగో బాబు ఆగండి, నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఈ బలవంతపు తాంబూలాలు ఏమిటి? అయినా ఇప్పుడు అప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్ళండి. పిన్ని అయ్యో అమ్మా ఏమైంది? ఏమే బుద్ధి ఉందా నీకు? ఇలా ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం తిప్పుతావా ఈ తాంబూలాలు పట్టుకుని? మే సచ్చి మమ్మల్ని కాటికిడ్చేదాకా. సర్లేమ్మా మాకు సిగ్గుంది, ఇంకా ఎందుకు ఈ దరిద్రం? పదండి పోదాం.